అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మనందరం ఇట్టు రీతిగా 24 గంటల ప్రార్థనలో కూడుకోవటానికి కృప చూపిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మొదటి సందేశంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. కింద 14వ వచనం ఒకసారి చదవండి. మీరు ఉపవాసము చేయునప్పుడు అని ఉంటుంది చూడండి, అక్కడే మీరు చేపెట్టిన దగ్గరే. మీరు ఉపవాసము చేయునప్పుడు చాలు చాలమ్మా. మొదటిది మీరు ప్రార్థన చేయనప్పుడు, రెండవది మీరు ఉపవాసము చేయునప్పుడు. దేవుని మహాకృప, దేవసాయి మహాకృప, ఈ రెండు సంఘటనలు ఈ రోజున ఇక్కడ జరుగుతున్నాయి. మనం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసము చేస్తున్నాం. ఉపవాసము మీన్స్ డజన్ పూరీలు తినేసేసి, లేకపోతే దీక్ష ఉపమా తినేసేసి ఇక్కడికి వచ్చి కూర్చుని జాగ్రత్తగా కొట్టినసేపు చప్పట్లు కొట్టి అందరికీ దేవుడు జాగ్రత్తగా ఆనుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అది మంచం అవని, గోడ అవని, కుర్చీ అవని ఆనుకోవడానికి ఒక్కేస్తే రమ్మగారు తప్ప ఇచ్చాడు. కాబట్టి మీరు నిద్రపోయినా కానీ దేవుడు నాకు మిమ్మల్ని లేపుకునే కృపావరం ఇచ్చాడు. ఆమెన్. ఎక్కడైనా సరే నిద్రపోయిన వాళ్ళు సైతం లేపి వాక్యం చెప్పగలిగిన కృపావరం దేవుడు ఇచ్చాడు. కాబట్టి నిద్ర బట్టి దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంట? వేషధారులుగా ఉండొద్దు. మనుషులకు కనపడాలని ప్రార్థన చెయ్యొద్దు. వారికి ఇష్టం, మీరు అలా చెయ్యొద్దు. వారు ఎవరైతే గట్టిగా మనుషులను చూడాలి, నా ప్రార్థన వినాలి, సూపర్ అని అనాలి అని అనుకుంటారో వారి ఫలం వాళ్ళు అప్పుడే పొందేసుకున్నారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళిపో, తలుపు వేసుకో, ప్రార్థన చెయ్యి. ఇక్కడ ప్రార్థన చేయటం గురించి అప్పుడు ఆయన వింటారు. కింద ఉపవాసం చేసేటప్పుడు కూడా వేషధారులుగా ఉండొచ్చు. అది ఉపవాసం అయినా ప్రార్థన అయినా వేషధారుల వలె మాత్రం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనం గదిలోకి వెళ్ళి రహస్యంగా మనం ప్రార్థన చెయ్యాలి. అదే ఉపవాసం చేసినప్పుడు తలస్నానం చేసుకుని తలుపు వేసుకుని లోపలికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. వీటి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి మరి అయితే ఇప్పుడు ఇంతమంది కూర్చుని ఇక్కడ ప్రార్థన చేయటం దేవుని యొక్క చిత్తమా కాదా? దేవుడు ఏం చెప్పాడు? ఎలా? మీరందరూ బైబిల్ పండితులని నాకు తెలియక ప్రశ్న వేశాను. ఎలా దేవుని చిత్తం? ఎలా దేవుని చిత్తం? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తారు అని అనలేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను ఉంటారని కాదు, ఏకీభవిస్తారు అని. ఇప్పుడు నేను, తర్వాత ఇమానుయేల్ అయ్య గారు, రవి గారు ముగ్గురు ఉన్నాం. మేము ముగ్గురు ఇక్కడ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం, స్తోత్రం 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 అని. నా ఆలోచన ఎక్కడుంటుంది? ట్విన్నీ ఏం చేస్తుంది, పాస్టర్మ్ ఏం చేస్తుంది, పెద్ద పాస్టర్మ్ ఏం చేస్తుంది అని నా ఆలోచన. ఇమానుయేల్ గారి ఆలోచన ఏముంటుంది? రేపు పొద్దున్న ఆ స్కూల్కి ఎలా పెయింట్ వేయాలి, ఏమి రాస్తే బాగుంటుంది, ఆయన ఆలోచన. రవి గారి ఆలోచన ఏంటి? ఆ ఉన్న ఫ్లాట్లు ఏ విధంగా అమ్మాలి, మంచి డబ్బులున్న పార్టీ ఏదన్నా వస్తే జాగ్రత్తగా అమ్మేస్తే లాభం వస్తుంది కదా, కొడుక్కో కూతురుకో పెళ్లి చేసేయచ్చు కదా అని ఆయన ఆలోచన. అది దేవుడు ఉంటాడా? మరి ముగ్గురు ఒక దగ్గర ఉన్నాం కదా, అదే ఏకీభవించడం అంటే. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి అమ్మేయన్ అమ్మేయన్, అవును ప్రభా సహాయం చేస్తావు ప్రభా, విరోధంగా రూపించింది వర్దిల్లదు ప్రభా అని ఇద్దరు ఏకీభవిస్తున్నప్పుడు ఇంకా వేరే ఆలోచన రాదు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఇద్దరం, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఇద్దరం ఏకీభవిస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే దేవుడు సాక్షాత్తు దేవుడే మన మధ్యన ఉండి మనం ఆమేన్ అంటున్నప్పుడు ఆయన కూడా ఏమంటాడు? ఆమేన్. బంధింపబడునుగాక ఆమేన్ అని బంధిస్తాడు. జరుగునుగాక ఆయన కూడా ఆమేన్ అంటాడు, జరుగునుగాక. అర్థమైందండి? ఇప్పుడు నేనున్నాను, ఇంట్లో నేనున్నాను, ఇది ఎవరెవరు, నేను ఆవిడ కలిస్తే ఒకటి, మేము ముగ్గురు ముగ్గురమే.
కానీ నేను నా భార్య కలిస్తే ఒకటి, ఏమండి, ఆ తర్వాత ఇమ్మానుయేల్ గారు కలిస్తే రెండు, అప్పుడు దేవుడు మూడోవాడిగా వస్తాడు. అర్థమవుతుందండి, దేవుడు మూడోవాడు. ఇప్పుడు జీవ ఇమ్మానుయేల్ గారు కుటుంబ ప్రార్థన చేస్తుంటే ఎంతమంది చేస్తున్నట్టు? ఒకరు. మరి మా సంగతి ఏంటి పాస్టర్ గారు అంటావా? కొత్తందర పడక వస్తారు కదా, అప్పుడు చేతురికారు ప్రార్థన చేసినప్పుడు వేషధారులుగా ఉండకూడదు. వేషధారులు అని అంటే ఎక్కడ ప్రార్థన చేసినా మన ప్రార్థన వాళ్ళు వినాలి అని కొద్దిగా మంచి మంచి వర్డ్స్ అన్నీ నువ్వు ఉపయోగించేసి దాంట్లో కొద్దిగా మసాలా కలిపేసి రైమింగ్ కలిపి ఇవన్నీ కలిపి సూపర్గా చేశారు ఇమ్మానుయేల్ గారు అని అన్నారంటే అయిపోయినట్టు పని. అర్థమైందండి, మనల్ని పొగడాలని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ప్రతిఫలం వచ్చేసినట్టే లెక్క. నువ్వు కోరుకుంది అదే కదా, అది దేవుడి దగ్గర ఉండదు. నీ కన్నీటి ప్రార్థన బొబ్బలే ఏడుతున్నారండి ఇమ్మానుయేల్ గారు అన్నారా అయిపోయినట్టే. ఆ కవిలలో ఆ కన్నీరు ఉండదు. తర్వాత ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడు? తలస్నానం చేయమన్నారు. రెండవది తలుపేసుకోమన్నారు. తలుపేసుకోమన్నారు, తలస్నానం చేయండి. చాలామంది ఇదే చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన అని చెప్పి తలస్నానం చేసేసి జాగ్రత్తగా తలుపేసేసుకుని లోపల కూర్చుని ఇక్కడ సెల పెట్టుకుంటారు. సెల్ ఉంటే ఓళ్ళు ఉన్నట్టే, ఏమండి, అంతే కదా. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి అని అంటే నీ తల కడుక్కోవాలంటే నీ తలలో ఆలోచనలు ఎక్కడుంటాయి? ఆలోచనలు ఎక్కడుంటాయి? మైండ్లోనే, తలలోనే కదా ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ తీసేసుకోవాలి. నీ తలుపు మూసుకో అంటే అర్థం ఏంటి? నీ గుండె హృదయం మూసుకోవాలి. మూసుకుని ప్రార్థన చేసుకుని ఒగ్గబట్టుకుని అలాగా ఆలోచనలు వస్తుంటే పో, తలంపులు వస్తుంటే తీసే అని చెప్పేసి దేవుని దగ్గర కూర్చోవాలి. ఒక అరగంట టైం పడుతుంది, ఒక 30 గంటల టైం పడుతుంది, 1 గంట టైం పడుతుంది. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడే మనకు వచ్చేస్తుంటాయి. ఇక ఫోన్ దగ్గర పెట్టుకోకూడదు. ఫోన్ గైడ్ ద్వారం అవతల ఉండాలి, మన లోపల ఉండాలి మనం ప్రార్థన చేసేంతవరకు. అప్పుడు మనం ప్రార్థన 1 గంట అయిన తర్వాత మీరు చేసి చూడండి. దేవుని కృప, దేవుడు నాకు నేర్పించిన ప్రార్థన గురించి చెప్తున్నాను, చేసి చూడండి. ఒకసారి దేవునితో మనం కనెక్ట్ అయిపోతాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మీరు దేవునితో ఏకాత్మ అయిపోతారు. ఏకాత్మ అయిన తరువాత నువ్వు ఏది ప్రార్థన చేస్తే, అసలు ఆ టైం వస్తే ఇంకో మాట చెప్పమంటారా? ప్రార్థన మనం మాట్లాడేది ఉండదు, ఆయన మాట్లాడుతుంటాడు మనం వింటూ ఉండం, ఆయన మాట్లాడతాడు మనం వింటాం. ప్రార్థన అంటే అది. చాలామంది ఏమంటారంటే ప్రార్థనలో దేవునితో మాట్లాడుతావు. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట అనేది ఎప్పుడు? మా ఇద్దరం ఫోన్ చేసుకున్నాం, హలో, ఆయన హలో అయ్యారు, అయ్యారు చెప్పండి అయ్యారు అన్న తర్వాత ఇక ఆయనే చెప్తా ఉండి ఈ బండిరా అని అన్నాడు అనుకో, నా మాట ఆయన వినేది ఎప్పుడు? ఇంకా ఒకవేళ నేను చెప్తా ఉంటే ఆయన మాట నేను వినేది ఎప్పుడు? ఆయన మనసులో మాట నాకు ఎట్లా తెలుస్తుంది? మనం ఒక మాట అన్నాం, అన్న తర్వాత దేవుడు దానికి సమాధానం కోసం వెయిట్ చేయలవద్దా? ఏమండి చేయలవద్దా? ఆయన చెప్తారు కదా, తప్పకుండా చెప్పే వరకు కళ్ళు మూసుకుని ఉండడమే అలాగే ఉన్నప్పుడు ఆయన తప్పకుండా చెప్తాడు. ఫస్ట్ మనకి ఆ మాట అంతగా వినపడకపోవచ్చు, కానీ రాను ఆయన మాట తప్పకుండా వింటావు. దేవుడు నిన్ను సత్య మార్గాన నడిపిస్తాడు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు, సంత వీధుల్లో ప్రార్థన చేయొద్దు, వేషధారులుగా ప్రార్థన చేయొద్దు, కనుపరుచుకోవటానికి ప్రార్థన చేయొద్దు, కానీ నువ్వు వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయి. రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడు నిన్ను ఆ రహస్య ప్రార్థనను అంగీకరించి నీకు కావలసిన సమాధానం ఇస్తాడు అని ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోక ప్రార్థన కాదు అది, ప్రభువు నేర్పిన ప్రార్థన. మనందరికీ తెలుసు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం, తర్వాత అనుదిన ఆహారం, ఇవన్నీ అది ప్రార్థన గురించి దేవుని కృప ఎప్పుడైనా అయితే అవకాశం ఉంటే చెప్పుకుందాం. అయితే మరి ఇప్పుడు ఇలా చేస్తున్న ఈ సామూహిక ప్రార్థన సంగతి ఏంటి? ఏదైనా ఒక సమస్య కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, ఏదైనా ఒక జటిలమైన సమస్య ప్రార్థన చేస్తున్నాం, అవ్వట్లేదు అని అంటే ఏంటి అని అర్థం. ఇప్పుడు తిమోతికి 25 కేజీలో 50 కేజీలో బస్తా ఇచ్చి నువ్వు లిఫ్ట్ ఎక్కకుండా పైకి ఎక్కే అని అన్నావు అనుకోండి, చెప్పటం ఈజీ, ఎక్కటం కష్టం, ఆయన వల్ల కాట్లా. అప్పుడు ఏం చేయాలా? అంకులు పాస్టర్ అంకులు రండి అని అంటాడు. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మోస్తాం. ఈ లోపల పైనుంచి కిందకి ఏం దిగుతున్నాడు, బాబు బలే దొరికే దేవుడు పంపించినట్టు వచ్చావు, దాన్ని నువ్వు కూడా పట్టుకో. తర్వాత ఆయన వచ్చాడు, ఎవరు ఎవరు వచ్చారు. ఇప్పుడు మేము 4 ఈజీగా మొయ్యగలమా లేదా? అదే ఈ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్య మన వల్ల అవన్నప్పుడు మన ప్రార్థన తక్కువై
ఒక్కొక్కసారి సమస్య బలం ఎక్కువైపోద్ది, బలం ఎక్కువైపోద్ది. ఆ బలం ఎక్కువైపోయినప్పుడు మన ప్రార్థన సరిపోవట్లా, అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సహాయం తీసుకోవాలి, మనందరం కూర్చోవాలి, ఏకీభవించాలి, ప్రార్థన చెయ్యాలి. తప్పక తప్పక ఒకటి రెండు మూడు ఇంతమంది కూర్చున్నాం, ఇంతమంది ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చివరాకరోళ్ళకి నిద్ర రావచ్చు, కానీ మన ఇక్కడ ఒక అగ్ని అరణ్యం అంతా ఒక్కసారి అంటుకోదు, ఏమండి, ఒక మూల అంటుకుంటుంది, పాకుతూ 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 మొత్తం అందరినీ రేపు 24 గంటలు అయ్యి దిగేసరికి యేసు నామమున ప్రతి ఒక్కరూ మండుదురుగాక, మండుదురుగాక. దేవుడు ఆ కార్యం చేస్తాడు. అయితే భక్తులు పరిశుద్ధులు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది కలిసి ఎలా ప్రార్థన చేశాడు, దేవుడు ఏం కార్యాలు చేశాడు అని దేవుడు మనతో మాట్లాడునుగాక. మొదటి ప్రార్థన ఎజ్రా గ్రంథం, మొదటి ప్రార్థన ఎస్తేరు గ్రంథం చూసుకుందాం. ఎస్తేరు గ్రంథం 4:15-16 ఎస్తేరు గ్రంథం చప్పట్లు కొట్టండమ్మా, చాలా కాలం తర్వాత ఇమ్మానుయేల్ గారు వాక్యం నోట్ చేస్తున్నారు. ఎస్తేరు గ్రంథం 4:15-16 అప్పుడు ఎస్తేరు మొర్దెకాయతో మళ్ళా ఇలా చెప్పిందంట, నువ్వు పోయి శోషణనందు కనబడిన యూదులందరికి, సమాజ మందిరంలో కనబడిన యూదులందరికి, సమాజ మందిరంలోకి సమకూర్చి, సమాజ మందిరానికి తీసుకొచ్చి, నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా, 3 దినాలు అన్నము పానము మానేసి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందము, మీతో పాటు మేము కూడా ఉపవాసం ఉంటాం, ప్రవేశించిన న్యాయ వ్యతిరేకతంగా ఉన్నను. అంటే దేనికోసం ప్రార్థన చెయ్యాలి, రాజు దగ్గరికి వెళ్ళటం చాలా కష్టం, అది చాలా ఇబ్బంది, అయినా గానీ మనందరం కలిసి ప్రార్థన చేద్దామని ఒక భయంకరమైన మాట చెప్తుంది. నేను రాజునందు ప్రవేశించదను, నేను నశించినా నశించదను, నేను నశించినా ఈ దినాన యేసుక్రీస్తు నామమున మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమండి, ఈ దినాన్ని ఇప్పుడు మనం పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు మనం రాద్దాం, ఒక్కొక్కరు ఎవరెవరికి పర్సనల్గా ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో రాద్దాం, ప్రార్థన చేద్దాం, అవి తప్పక యేసు నామమున జరుగునుగాక. అంతవరకు మనం ప్రార్థన చేస్తాను, ఆమెన్ ఆమెన్. అయితే ఇక్కడ ఎంతమంది శోషాను కోటలో ఉన్న యూదులు అందరూ ప్రార్థన చెయ్యాలి, అంతఃపురంలో ఉన్న మేమందరం, నేను నా పరికత్తులు అందరం కలిసి ప్రార్థన చేస్తాం. శోషాను కోటలో ఉన్న యూదులందరూ, మనమే శోషాను కోటలో ఉన్న యూదులందరం ఏమండి ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కోసం, అక్కడ అంతఃపురంలో ఉన్న ప్రిన్సీ కోసం ప్రార్థన చేస్తున్నాం, నీకోసం చెప్పలేను, అంతఃపురంలో ఉన్న రిచి కోసం ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే అంతఃపురంలో ఉన్న రితీష్ కోసం ప్రార్థన చేస్తున్నాం, జోని కోసం ప్రార్థన చేస్తున్నాం, అన్విత నిశితాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనిల్ సునీల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనందరం కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అసలు ఈ ఉపవాస ప్రార్థన చేయటానికి ఏంటి కారణం అని అంటే, 127 సమస్థానాల రాజులందరినీ ఒక రాజుగారు విందుకు పిలిచి ఎన్ని రోజులు పండగ చేశాడు, ఎన్ని రోజులు విందు చేశాడు, 180 రోజులు, 6 నెలలు. మనం చేస్తే ఎంతకాలం చేస్తాం, ఇవాళ మొన్న 1-2 నెలల నుంచి ఓ వివాహం జరుగుతుంది, మనకు బాగా ధనవంతుడు, ఇండియాలో ధనవంతుడైన అంబానీ గారి కొడుక్కి విపరీతమైన 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారు, 3 నెలలు పెళ్ళి. ఏమండి మొత్తం సెలబ్రిటీలు, ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీలు అందరూ వచ్చి వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు, వీళ్ళు డ్యాన్స్లు వేస్తారు, ఏదో మొత్తాన్ని కింద మీద పడుతున్నారు, పడినే ఉండదు మనకు అనవసరం. అయితే శూషాను కోటలో రాజు బయట ఆ 127 దేశాల్లో ఉన్న సంస్థానాధీశులందరినీ తీసుకొచ్చి 180 రోజులు విందు చేశాడు. ఎన్ని రోజులండి, 6 నెలలు విందు చేశాడు. విందు చేసిన తరువాత ఆఖరి రోజున ఆయన గారికి వచ్చిన తలం పుట్టింది. అరే 180 రోజులు అంటే విందంటే ఎలాగంటే తింటాం పడుకోవడం ఇది కాదు, ఆ దేశంలో ఉన్న సుందరమైన ప్రదేశాలు, ఆ దేశంలో ఉన్న సంపద, ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క సుఖశాంతులు ఇవన్నీ చూపించడానికి 180 రోజులు పట్టింది. అంటే ఎంత సుభిక్షమైన దేశమో, ఎంత సౌఖ్యము కలిగిన దేశమో, ఎంత దేవుని చేత ఆశీర్వదించబడిన దేశమో, ఏ రోగం ఏ వ్యాధి లేకుండా వర్ధిల్లిన దేశమో ఆ అశ్వరేశ్వరాజుది. 180 రోజులు చూసింది చూడకుండా రాజులకి చూపిస్తూనే ఉన్నాడు, అయినా తరగలేదు.
అయితే 180వ రోజు 179వ రోజున అయ్యగారికి ఒక ఆలోచన వచ్చింది. అరే రాజులందరూ ఇలా చూసి వహవా 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 అని అంటున్నారు, నా భార్య అయిన ఆ మహారాణిని కూడా నేను చూపిద్దాం అని చెప్పి ఆలోచన కలిగి రాజుగారి యొక్క ఈ ప్రభావాన్ని రాణి చూసి మెచ్చుకుంటుంది, ఈ 127 మంది దేశాధినేతలు చూసి మెచ్చుకుంటారు, ఎంత బాగుంటుంది అని ఆ మంచి ఆలోచన కలిగి రాణిగారికి అంతఃపురానికి కౌరు పెట్టాడు. మా రాణి రావాలి రేపు పొద్దునంటే ఆవిడేముంది చిచ్చి నేను రాను, అంతమంది 127 మంది వచ్చి నా అందాన్ని చూపించాలా, అసలు పొరుగు మగాడికి నన్ను నేను చూపించను అని మంచి ఉద్దేశమే అవ్వచ్చు. కాకపోతే చెప్పటం కొద్దిగా గట్టిగా చెప్పింది. ఒక మాటని 64 రకాలుగా చెప్పొచ్చు, ఆశ్చర్యంగా చెప్పొచ్చు, ఏడుతో చెప్పొచ్చు, నవ్వుతూ చెప్పొచ్చు, బాధతో చెప్పొచ్చు, పడిపోయి చెప్పొచ్చు, మొత్తానికి ఎలాగో చెప్పొచ్చు. ఆవిడ గారు చెప్పిన మాట ఇక్కడున్న రాజుగారికి బాధ అనిపించింది, రాజుగారి వెనకాలన్న మంత్రులకు కూడా తల తీసేసినట్టు అనిపించింది. తర్వాత రోజు 180 రోజు అప్పుడు ఆ 127 రాజులు ఏమనుకున్నారు, అరే రాజుగారు ఇంత ఉంది కానీ 179 రోజులు ఇన్ని చూపించాడు కానీ 180వ రోజు నువ్వు గాలి తీసినట్టు అయిపోయిందిరా, వాళ్ళ భార్య వాళ్ళ మాట వింటలేదు అని నవ్వుకుంటా ఎగతాళి చేసుకుంటూ వెళ్ళిపోయారు. తల కొట్టేసినట్టు అయిపోయింది రాజుగారికి, మంత్రులకి, మంత్రిమండలి ఏర్పాటు చేశాడు, సమావేశం ఏర్పాటు చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఒకటే మాట, రాజా నీ భార్య మాట వినపోతే మా యావిళ్ళు అసలు ఉండరు రాజా. ఈ మాట అన్న గోళ ఎప్పటి నుంచి, ఇది ఇప్పుడుది కాదు, ఏం ఆవిడ చూస్తున్నారు అప్పటి నుంచి, ఎప్పటి నుంచి, అక్షరేశ్వర రాజు దగ్గర నుంచి భార్యలు మాట అన్నకోవాలి. మొత్తానికి వచ్చి వచ్చి ఒకే మీటింగ్ ఏంటి, యువరాణి కావాలి, యువరాణి కావాలి, దేశమంతా ఇదే ప్రకటన, ఆ శూషాని కోట్ల అంతా ఇదే ప్రకటన, మంచి కన్యక, రాజుగారికి మనసు దయగలిగిన కన్యక రావాలి, ఫలానా నపుంసకులు వారందరూ ఆమెను సంవత్సర కాలం ట్రైనింగ్ చేసి, సంవత్సరకాలం ఆ పరిశుద్ధ అలంకరణ ఇచ్చి, సంవత్సరకాలం సిద్ధపాటు, ఎంతకాలం అండి, సంవత్సరకాలం ఒక పాస్టర్ దగ్గర సంఘం ఏం చెయ్యాలి అని అంటే జీవితకాలం చెప్పుకోవాలి. ఆ కన్యకను దేవునికి ఇష్టమైన అలంకరణలోనికి, ఆ కన్యకనే సంఘాన్ని దేవునికి ఎదుర్కొనే సిద్ధపాటులోనికి మొత్తానికి మార్చాలి. ఎక్కడికి వెళ్ళినా రాజుగారి భార్య, రాజుగారికి భార్య లేదు, రాజుగారి భార్య, అరే ఇంత పెద్ద దేశానికి భార్య లేదు రాజుగారికి, ఎంత ఘోరం అని ఇదే పని. రోడ్లన్నీ శోషాని కోటమైపోయి ఆడవాళ్ళందరూ కాస్త కోస్త బాగున్న ఆడవాళ్ళందరూ అదృష్టం పరీక్షించుకుందాం, అయిపోతే దేవుడి కృప, సో రాణిని అయిపోయాను అనుకో, శోషాని కోటకు రాణిని అయిపోతానని చెప్పి మొత్తం అందరూ ప్రయత్నం చేశారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మన ఎస్తేరమ్మ, ఏ అమ్మ, ఎస్తేరమ్మ ఉంది, ఎస్తేరమ్మ ఆమె గారికి తల్లి తండ్రి లేరు, పినతండ్రి అయిన మురుదుకాయ దగ్గర ఆవిడ పెరిగింది. ఈ పినతండ్రి అయిన మురుదుకాయ ఎలాంటోడు, యాజకుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగినోడు, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా పాటించేవాడు, ఈయన దగ్గర పెరిగింది ఆవిడ. మొత్తానికి అక్కడికి వెళ్ళారు. ఇదంతా 1వ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అని అంటే దీని వెనకాల ఒక మంచి అంశం ఒకటి ఉంది. మొత్తానికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అమ్మగారు సెలెక్ట్ అయిపోయింది, సెలెక్ట్ అయ్యి రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత ఈయన గారి ఉద్యోగం ఏంటి, మురుదుకైది ద్వారపాలకుడు, గేట్ కీపర్. అక్కడ హామాన్ అని ఒక ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆయన గారికి ఏంటంటే లోపలికి వెళ్తున్నప్పుడు, తిమోతి గారు లోపలికి వెళ్తున్నాడు అనుకోండి, పక్కన ఫ్రెండ్ తిమోతి గుడ్ మార్నింగ్ ఇలా చూస్తాడు అనమాట, చూసారా ఈ పక్క నుంచి కోడి కేసు కదా మీది, ఈ పక్క నుంచి అమ్మాయి తిమోతి బాగున్నా ఉంటుంది చిన్నది. హామాన్ గారికి అది, ఈ లోపల అక్కడ ఉన్న గేట్ మీద ఎలాంటి వెరీ స్ట్రిక్ట్, ఆయన దేవుడికి తప్ప ఎవరికి తల వంచడు, దేవుని వాక్యానికి తప్ప ఎవరికి విలువివ్వడు, దేవుణ్ణి తప్ప ఎవరిని ఉన్నతంగా చూడడు, ఆ ఎంత అయినా అవనివ్వండి, అసలు ఎంత రోషమో చూడండి మురుదుకాయకి. ఈయన గారు మామూలుగా నమస్కారం పెట్టాడు, విష్ చేశాడు, గౌరవించాడు, రెండు చేతులు ఎత్తి పెట్టలేదు, కానీ ఇలాగన్నాడు, తలదించాడు, ఏదో అయిపోయింది. కానీ హామానికి ఎలా ఉండాలంటే సాష్టాంగ పడిపోవాలి. ఈయన గారు సాష్టాంగ పడ్డు చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర, రాజు గుమ్మనున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు, అక్కడ ఉన్న వాళ్ళందరూ హామాన్ గారు పాపం ఏంట్రా ఎవడ్రాడు ఎవడాడు, ఇప్పుడు తిమోతి వెళ్ళి అందరూ ఏంటి తిమోతి ఏంటి నువ్వు ఇలాగ అలాగని అంటా ఉంటే ఎవడన్నా ఒకడో నాకులట్టుడు ఆ బెంచ్ మీద కూర్చుని ఎవడరాడు ఎంత లెంగ్త్ ఉన్నాడు, ఏ మనకు నమస్కారం పెడ్డా, కామన్గా జరుగుతుంది కదా. అలాగే హామాన్ కూడా అడిగాడు, ఆ ద్వారపాలకి ఎవడరాడు అలాగే అసలు నమస్కారం పెట్టడం లేదంటే వీళ్ళు వచ్చి మురుదుకాయ దగ్గర చెప్తున్నారు ఏమని,
నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని ముద్దుకని అడిగి అడిగారు. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను, నమస్కారం ఎందుకు వచ్చిందిరా బాబు, వారితో సాష్టాంగ పడమని చెప్తా ఉన్నారు. అతడు వారి మాట చెవిన పెట్టకపోయాను గనక వారు ముద్దుక యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని దాని హామానకు తెలిపిరి. మొత్తానికి ఇలాగ అంటున్నాడు, ఈ వీళ్ళంతా ఒక దేవుడిని నమ్ముకున్నారు. ఆ దేవుడు అందరూ ఆ కిందకు వస్తే 8వ వచనంలో ఉంటది ఇదంతా, 8వ వచనం, వీళ్ళందరూ సపరేటెడ్ జనం. అంతట హామాను ఆశ్వరేష్తో చెప్పినది ఏమనగా, ఏమనగా మీ రాజ్య సంస్థానం అన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. జాత వ్యక్త జాతి వారు, ఈయన ఏమంటున్నాడు, జాతి అంటున్నాడు. సమస్య ఎవరితో, వ్యక్తితో సమస్య. కానీ ఈ హామాన్ అనేవాడు అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ ఎలా ఉంది, రాజా మన దేశంలో 127 సంస్థానాల్లో ఒక జనం ఉన్నారు, వారు వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల, వారి విధులు సకల జనులకు విధులకు వేరుగా ఉన్నారు, వేరుగా ఉన్నాయి. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు యూదుల విధులు సకల జనుల విధులకు ఎలాగున్నాయి, వేరుగా ఉన్నాయి. మనం ఎలా ఉన్నాం, వీళ్ళందరూ ఆ 127 సంస్థానాల్లో చెదిరి ఉన్నారు. ఏమండి, వీళ్ళందరికీ రాజు అహశ్వరేషు, అది ఒక లోకం. ఆ లోకంలో వీళ్ళ విధులు ప్రత్యేకింపబడినవని అపవాదికి అనుచరుడైన హామాన్ గారు గుర్తించాడు. మనం సపరేట్ అని ఎవరైనా గుర్తిస్తున్నారా, ఎవరైనా నిన్ను చూసి వీళ్ళు హల్లెలూయా బ్యాచ్రా వీళ్ళు, వీళ్ళు స్తోత్రం బ్యాచ్రా వీళ్ళు అని అన్నారనుకో, మనకు ఎలా ఉంటుంది, తల తీసేసినట్టు ఉండదు. హల్లెలూయా బ్యాచా, అంత అటు కర్మ. నేనైతే ఏమంటాను తెలిసి ఆడి ముందు హల్లెలూయా చెప్తాను, ఎందుకంటే అది మనం సపరేట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ స్తోత్రాలు బ్యాచ్రా అంటే సపరేట్ చేసి మాట్లాడుతున్నారు. వీళ్ళు సిలువలో ఆడంగోడిగా చచ్చిపోయిన ఆ దేవుడు బ్యాచ్రా ఇళ్ళంటే మనకు అతిశయం, అది దేవునికి స్తోత్రం. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి, దేవునికి స్తోత్రం. వీళ్ళు పొద్దున్న లేస్తే ప్రార్థన చేస్తారు, టిఫిన్ పెడితే ప్రార్థన చేస్తారు, అన్నం తిరిగేటప్పుడు ప్రార్థన చేస్తారు, బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు, ఇంట్లోకి వస్తే ప్రార్థన చేస్తారు, దేవుని స్తోత్రం అంటారు, హల్లెలూయా అంటారు. వీళ్ళందరూ కలిస్తే వందనాలు బాబు, ఇదే గొడవ అంతే కదండి. ఎవరైనా ఇద్దరు ఇద్దరు ముగ్గురు మన ఇద్దరు ఏమో ఇప్పుడు మీ ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటాం, ఏమనుకుంటాం, వందనాలు అయ్యారు ఆ పక్కన ఉన్నాడు, వందనాలు బ్యాచర్ ఇది, వాళ్ళు ఎనీటట్టుగా అనుకోవాలి కూడా మనం. ఏమండి, కారు మీద ఏసే నా రక్షకుడు అని రాసి ఉంది. మొదట్లో ఏమైపోతుండేవాడిని నేను, ర్యాష్కి వెళ్ళిపోతుండేవాడిని. బ్యానర్ ఏముంది అక్కడ, ఎరకాల ఉన్నవాడు ఏమనుకుంటాడు, డూప్లికేట్ రీడు అనుకుంటారు అనుకోరా. తర్వాత ఆలోచించాను, ఇది కదా పరిస్థితి, మనం ఎలాగే ఇలాగ ర్యాష్గా వెళ్ళకూడదు. ఒకవేళ ఎవడన్నా, ఎందుకు చర్చికి వెళ్తా, విజయవాడలో చర్చికి వెళ్తా, బస్సుడు సైడ్ ఇవ్వలేదని వెళ్ళే చర్చికే, బస్సుడు సైడ్ ఇవ్వ, నా బాధ నాది, టైం అయిపోతుందని మొత్తానికి ఓవర్టేక్ చేసి అది ముందు ఆపిసరింది. అవునా కదా, అదేదో మార్కెట్, కాళేశ్వరం మార్కెట్ ఎక్కడో మొత్తానికి రోడ్డు మీద ఆపేసి చాలా స్లోగా అడ హార్న్ కొడతాడు నేను సైడ్, మా వెనకాల వేసేనా రక్షకుడు, వేసు రక్షకుడికి లోపల భక్షకుడు అయిపోయాడు. మొత్తానికి వీళ్ళందరూ బాబు పద 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 అంటే సరే వెళ్ళిపోయాం. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, ఏంటరా నీ సాత్వికం ఎక్కడా, దీన మనసు ఎక్కడా, అసలు నువ్వు ఫాస్టర్వా అని అంటే, అప్పుడు దేవా నీ స్తోత్రమే, తప్పు అయిపోయింది ప్రభువా, నీకు వందనాలయ్యా. ఆ కృష్ణానది బ్యారేజ్ మీద మాట్లాడాడు దేవుడు అంతే, ఇక ఎవడు వెళ్ళిపోతున్నా వెళ్ళిపో, కావాలంటే ఒకవేళ లాంగ్ డ్రైవ్ వెళ్తే ఆడే ఆడిని ఓవర్టేక్ చేయటం మర్యాదగా, ఆ తర్వాత తగ్గిపోవడం అయిపోయి ఈ రేసు వేసి నిద్ర రాకుండా. ఇక్కడ అర్థం అవుతుంది గారు, మీకు అర్థమైంది కదా, మొత్తానికి దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి, దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు హామాన్ రాజు దగ్గరికి వెళ్ళి, బాబు సకల జాతి వారి కంటే వీళ్ళు ప్రత్యేకింపబడిన వారు, ఇలా పడికట్టు వేరు, ఇలా ఆచారాలు వేరు, కాబట్టి ఫలానా తేదీ ఫలానా నెల ఫలానా సంవత్సరం నిర్ణయించేసి వీళ్ళందరినీ చంపేయాలి అని రాజు దగ్గర ప్రజెంటేషన్ చేశాడు. రాజు ఏం చేశాడు, రాజుకు కావాల్సింది, రాజు ఎవరు చెప్తాడు మాట నమ్మేస్తాడు, నమ్మేసి మొత్తానికి రాజాజ్ఞ అనేది చేసేసారు, చేసేసారు. ఇప్పుడు ఒక ప్రశ్న, తప్పు చేసింది యూదా జాతి అంతా చేశారా, ఒకడు చేశాడా, ఒకడు తప్పు యూదా జాతి మీదకు వచ్చేసింది, వచ్చేసింది. అలాగని మొర్దకయ్యమన్న చెడ్డోడా, చెడ్డోడా 2:21-22 వచ్చిన చెప్పేస్తానండి. ఆయన్ని రాజుగారిని చంపేద్దామనుకుంటే ఈయన ఆ నపుంసకుల్ని పట్టించి
ఆ రాజుగారిని మరణం నుండి తప్పించినోడు, రాజును కాపాడిన వాడితను, అంత చెడ్డోడేం కాదు, రాజభక్తి కలిగిన వాడు. కానీ రాజభక్తి కంటే దైవభక్తి ఎక్కువ ఈయనకి, దైవభక్తి ఎక్కువ. రాజభక్తి దైవభక్తి సమానం కాదు ఈయనకి, దైవభక్తి ఎక్కువ, రాజభక్తి ఓకే ఓకే. మొత్తానికి చంపేద్దాం అనుకున్నారు, అయిపోయింది. ఈ మాట ఎవరికి తెలిసింది? మొద్దుకాయకి తెలిసింది, అలాంటి శాసనం అయిపోయిందని. 4:1-2 చదవండి. మొర్దకాయ గారికి తెలిసింది, మొర్దకాయ తన బట్టలు చింపుకొని, బట్టలు చింపేసుకున్నాడు, బట్టలు వేసుకుని గోనిపట్ట కట్టుకున్నాడు, బూడిద పూసుకుని పట్టణం మధ్యకు బయలువెళ్లి మహాశోకముతో రోదనతో ఏడవటం మొదలు పెట్టాడు. దేనికోసం? మొర్దకాయ కోసమా, జాతి కోసమా? జాతి కోసం. జాతి కోసం. నన్ను ఒక్కడే చంపేతే ఇబ్బంది లేదు ప్రభువా. జాతిని నిర్మూలన చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మన ఒక్కరి సమస్య కాదు. ప్రిన్సీకి వివాహం అవ్వాలి, జోనీకి వివాహం అవ్వాలి, లేకపోతే ఈ లైన్లో ఇప్పుడు మనం ప్రేయర్ చేసే ప్రేయర్ ప్రార్థనాంశాల్లో వాళ్ళందరినీ, అది ఒక్కొక్క కుటుంబం. రిచికి పెళ్ళి అవడం వాళ్ళ బాధ కాదు, మన బాధ. ఎందుకంటే మన క్రీస్తులో ఒక శరీరం, మన శిరస్సు యేసుక్రీస్తు ప్రభు, మన చేతులు కాళ్ళు ముక్కు మొత్తానికి ఏదైతే అది మొత్తం ఒక శరీరం. ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది, చేయి లెగుస్తుందా లేదా? నాకెందుకు అనుకుంటేనా? ఇప్పుడు మనందరం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఇప్పుడు అలాగని చెప్పి స్టోన్స్ పేడ దగ్గరికి వెళ్ళి గోనిపట్టాలు, తర్వాత ముగ్గు గిగ్గు బొగ్గు గిగ్గు తీసుకొచ్చి ఈ రోడ్ల మీద కూర్చోమని చెప్పట్లా. అందుకే ఏ వల్లో ఉంటుంది, నీ హృదయమును చింపుకొని. అమ్మే, నీ హృదయాన్ని చింపుకొని. ఇప్పుడు మనం చేసే పని అదే, హృదయాల్ని చింపుకొని. మనం దేవుని దగ్గర ఉన్నాం, ఆ చింపుకునే శక్తి మనకు లేకపోయింది అనుకో, దేవుడు ఇస్తాడు. హృదయాన్ని చింపుకుని నీ సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటే దేవుడు తప్పక సహాయము చేయనుగాక. ఒకరి సమస్య కాదు ఇది. వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఇది మొర్దకాయని తీసేస్తే జాతి అంతా వెళ్ళిపోద్ది అనుకున్నారు. కానీ దేవుడు ఎక్కడ స్టార్ట్ చేశాడు తెలుసా? మొర్దకాయని తీసేద్దాం అనుకుంటే మొర్దకాయని కాపాడడం కాదు, యూదులందరినీ కాపాడే కన్నీటి ప్రార్థన అక్కడ ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. మొర్దకాయని ప్రధానమంత్రి చేసే కార్యక్రమం అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, పెళ్లిళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఇప్పుడు రిచి ఇక్కడ ఉంది కాబట్టి ప్రత్యక్షంగా చెప్తున్నాను, ఈ అమ్మాయికి తాలూకా శరీరం ఎక్కడ ఉంది? ఈ అమ్మాయి కంటే ముందే భూమి మీదకి దేవుడు పంపించాడు ఆ వ్యక్తిని. అప్పుడు ఈయన పేరు, ఇప్పుడు పేరు రిచి కాబట్టి ఆయన పేరు షిరి అని పెట్టుకుందాం. అందాక ఉంది, ఏ అమెరికాలోనే ఎక్కడ ఉంటాడు, ఉంటాడు. ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు అనుకో, అతనికి అవదు. ఆమెన్ అనబాన్ అవదు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాం. మొర్దకాయలాగా పప్పి అనే ఒక ఒక కారణం, కానీ పెళ్ళవనోళ్ళందరి కోసం. మన ప్రెమిసెస్లో పెళ్ళవనోళ్ళు, మన ప్రెమిసెస్లో ఆర్థిక పరిస్థితులు, మన పరిస్థితుల్లో మన ప్రెమిసెస్లో కష్టాలు ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఎదుగుదల లేనివారు, ఆత్మీయంగా అందరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ కార్యం ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొర్దకాయని ఒకడిని చంపేద్దాం అనుకుంటే జాతి మొత్తం తీసేద్దాం అనుకున్నారు. వీళ్ళు కన్నీటి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఊరక చూస్తే దేవుడు కాదు, ఉపవాసం చేస్తూ ఉంటే చూసే దేవుడు కాదు. రాణిని సైతం ఉపవాసం ఉంచి రాజు దగ్గరికి పంపించాడు, పంపించి ఆయనకి దయ పుట్టించాడు. రాజుకు దయ పుట్టించాడు లేదా? కానీ టైంలో వెళ్ళినా కానీ దయ పుట్టి ఏం కావాలి ఇస్తారమ్మా? నాకు వచ్చిన మార్చిన పని ఉందా? పార్టీకి రా, ఇంకా వచ్చేస్తా నీకెందుకు. హామాన్ హామాన్ కూడా తీసుకొచ్చేస్తా నీకెందుకు. వెళ్ళారా లేదా? మొత్తానికి అక్కడ తిరుక్కున్నాడు. ఎవరి కోసం అయితే ఉరికంబం ఎక్కించే చేశారో ఆ ఉరికంబం మీద హామాన్ ఉన్నాడు. ఏమండి, 10:2 చూడండి ఒకసారి. మొర్దకాయ యొక్క బలం, ద్వారపాలకుడు అండి ఆయన. ద్వారపాలకుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. మొత్తం జాతిని రాజుని వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటే అతని బలమును గూర్చియు, అతని సామర్థ్యము చేత చేసిన కార్యం అన్నింటిని గూర్చియు, రాజు అతనిని గణపరిచిన సంగతి, రాజు గణపరిచాడా లేదా గూర్చియు. అసలు ఎవరిని గణపరచాలా? గణపరచాలా? ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వకపోతా ఉంటే మనకి తొందర ఏముండదు? మనకేం తొందర ఉండదు. మీకు ఆ టైం రాలేదు కాబట్టి తెలుస్తుంది, తెలియట్లేదు. ఇప్పుడు రాజకుమారి చెల్లెమ్మకి కానీ మాకు కానీ వీళ్ళకి కానీ వీళ్ళు ఏ సరక్తం చేయ మాట అనకూడదు నేను ఫాస్ట్ గారు లాగా. చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయికి పెళ్ళి కుదిరిందా అన్న, ఈ సంవత్సరం చేసేయండి, చేసేయండి అంటే పప్పు భోజనం పెట్టరా అబ్బాయి అని అంటే పెడతారా? తింటాం కానీ పెట్టం. మొత్తానికి ఇంత ప్యాకెట్ తీసుకొస్తారు, దాంట్లో మాత్రం చిన్న పాల పేకలు అడుగుతారు మనకి.
ప్యాకెట్ ఎంత ఉంటుంది, ఇప్పుకోవాలి మనం జాగ్రత్తగా, సత్తు ఎంత అయిపోద్ది, పేక మాత్రం ఇంతే ఉంటుంది. ప్రజెంటేషన్ చూసిన వాళ్ళందరికీ ఎంత ఇచ్చారు బాబు అనుకుంటారు. ఎవరో చచ్చిపోవాలనుకుంటే, ఎవరినో చంపాలనుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? మనకి అన్నింటినీ నాట్యంగా మార్చే గొప్ప దేవుడు. ఆమేన్. మన దేవుడు అలాంటి దేవుడు తెలుసా అండి? ఏకాంగులను యేసు నామమున ఏకాంగులు అందరూ సంసారులుగా మారుదురు గాక. ఆమేన్. అమెరికా నుంచి వచ్చిన గాక. దేవునికి స్తోత్రం. మమ్మల్ని కూడా తీసుకెళ్ళి దేవుడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు అన్వితానా? పప్పి. ఆ దేవుని స్తోత్రం పప్పి. దేవుడు తీసుకొస్తాడమ్మా, రెడీగా ఉండు, రెడీగా ఉండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రెండవది ఇప్పుడు వీళ్ళు ఎలా చేశారు? ఒంటరిగా చేశారా? ఎలా చేశారు? సమూహంగా చేశారు. ఏమైపోయింది? మార్చిపోయిందా లేదండి? మార్చిపడిపోయింది. మూడవ అధ్యాయంలో ఆజ్ఞ చేశారు, నాలుగవ అధ్యాయంలో ప్రార్థన చేశారు, ఐదవ అధ్యాయంకి వచ్చేసరికి మారిపోయిందంతే. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి అంత వైభోగమే దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా రాణి గారు వచ్చేంత వరకు లోటు రాణి లేదని. ఇక రాణి వచ్చింది, ఆజ్ఞ పోయింది, ఎటు చూసినా పండగే. 60 రోజులు పండగ చేశారు మొద్దుకై అండ్ బ్యాచ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రేపు పొద్దున్న ప్రిన్స్ అక్కకి పెళ్ళి అయిపోద్ది, రిచి అక్కకి పెళ్ళి అయిపోద్ది. ఏమండి వీళ్ళు బారాత్తులు అంటారు, అదేదో ముగ్గు ముగ్గులెట్టు ముగ్గు వచ్చి చేతులు పెడతారు కదమ్మా. ముగ్గు ముగ్గు, నేను ముగ్గు అనుకున్నాను, ముగ్గు పెట్టి తెలుసు అందరికి. అందుకే వాళ్ళు చెప్తారు చెప్పరానే. మొత్తానికి ఎన్ని కార్యక్రమాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ చూసినా కృతజ్ఞత కుడికి. ఏ రవి గారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి ప్రార్థన. రెండో ప్రార్థన దేవునికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 9వ వచనం ఒకసారి చూడండి. 1, 2. ఇజ్రాయేలీయులు ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు. దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుతూ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇజ్రాయేలీలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఎక్కడ ఏడుతున్నారు వీళ్ళందరూ? దేవాలయం ముందు రోడ్డు మీద. ఏమండి? మందిరంలో కాదు, దేవుని మందిరం ఎదుట. ఎదుట రోడ్డు మీద ఏడుతున్నారట. దేనికోసం? వీళ్ళు ఏమైనా బహుపాపం చేశారా? ఇది ఈ మాట ఎక్కడో మనం చదువుకున్నాం కదా, ఎజ్రా 9వ అధ్యాయం 1, 3వ వచనం దగ్గర నుంచి అనుకుంటా. ఎక్కడమ్మా నాకు ఎన్ని చింపుకున్నాడు దేనికని? పెద్దోళ్ళందరూ కలిసి పిల్లలు వెళ్ళిపోయి అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, అన్య పురుషులతో కలిసిపోయారని వీరు యాజకులు పెద్దలు సంస్థానం వారందరూ వేరుపరుచుకోలేదు, ప్రత్యేక పరుచుకోలేదని గడ్డం పీకేసుకుని వీళ్ళందరినీ పిలిపించి, దేవునికి స్తోత్రం కలుగును గాక, అందరినీ పిలిపించి దేవాలయం ఎదుట నిలబెట్టి. ఎంతమంది సైన్యం అండి? పెద్దలు పిల్లలు అందరూ వచ్చేసారు. దేవునికి స్తోత్రం ఇప్పుడు వచ్చినట్టుగా వచ్చేసారు. పెద్దలు అందరూ వచ్చేసారు. వచ్చి ఏడవడమే పని. దేవుని పోవో తప్పు చేసామయ్యా, ఆ కింద వచ్చిన వాళ్ళకి వెళ్తే ఉంటుంది, తప్పు చేసామయ్యా, మేము ఎదుట ప్రత్యేకించుకోలేదు ప్రభా. ప్రత్యేకించుకోవడం అంటే అమ్మా వాళ్ళు మన పక్కింటి వాళ్ళు వాళ్ళు డోర్లో నుంచి వచ్చినప్పుడు మనం కూడా డోర్లోంచి బయటికి రాగానే వాళ్ళు వచ్చి చిచ్చి అనుకుని లోపలికి వెళ్ళిపోవడం కాదు. అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధతతో సహవాసం కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలా. కానీ మన సహవాసం మాత్రం ఎవరితో ఉండాలా? ఏసైతో ఉండాలా. అందరితోను అందరు పలకరిస్తే ఓ పలక హాయ్ బాగున్నావు ఓకే దేవుని స్తోత్రం. కానీ మనం వెళ్ళి వాళ్ళతో కలవకూడదు. అలాగని చెప్పాడు, భోజనాలు పెడితే భోజనాలు చేయకుండా ఉంటారా? దీంట్లో కొరింది పత్రికలోకి వెళ్తే వెళ్ళి భోజనం చేస్తున్న తర్వాత ఇప్పుడు మా ఇద్దరం భోజనం చేస్తున్నాం, నేను వచ్చి బాబు ఇది బలిచ్చింది అని అన్నప్పుడు ఈయన ఏం చేయాలా? నన్ను బట్టి ఆయన బలి మాంసం తినటం మానేయాలి. మళ్ళీ ఇంకో ఆయన నేను వెళ్ళాం, ఆయన గారు తినట్లేదు, ఏ మా బలిను తినవా అని అంటే ఆయన తినాలి. నేను చెదరిపోకుండా నిమిత్తం
దేవునికి ఇష్టపూర్వకంగా ఎదుటివారికి అంగీకారంగా మన ప్రవర్తన వివేచించుకుని ప్రవర్తించాలి. పరిశుద్ధత చెప్తుంది. అంతేకాదు మా దేవుడు తినొద్దన్నాడు, మీరు తినో, మీరు అక్కర్లేదు అని అంటే సింగిల్ టికెట్ అయిపోతాను. అలా చెప్పాల, సహవాసం ఉండాలి, ఇది సమాధానం ఉండాలి. సహవాసం మాత్రం దేవునితోనే ఉండాలి, వారితో సహవాసం చేయడు. వాళ్ళు భోజనం పెట్టక ముందు ఈ రియాలిటీ షో అండి, అదేంటి జబర్దస్త్, భలే ఉంటుంది అన్న చూడు, పెట్టు 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 అనకూడదు, మేము చూడం మా వద్దు అన్న పెడతావా, తినేసి వెళ్ళిపోతాం, కొద్దిగా ఉడుకుతాం, మేము మళ్ళీ వస్తాంలే అంతే. సహవాసం మా వారితో ఉండరాదు. వచ్చాం, పిలిచాడు, మర్యాదకు వచ్చాం, పెట్టలేదు, ఇక వెళ్ళక్కర్లా, నేనైతే వెళ్ళలేక అంతే, అక్కడితో సమాధి అయిపోయినట్టే. ఏ మళ్ళీ రాలేదంటే కొద్దిగా పని పడిందిలే అన్న, మా ఆవిడ పప్పు టమాట బాగా చేతది చేసి తినేసాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం, ప్రత్యేకించుకోవాలి. వీళ్ళు ఏం చేశారట, పవిత్రపరుచుకున్నారు. మొదటిది మన సమస్యల కొరకు మనందరం దేవునికి ఉపవాసము, మీన్స్ దేవుడికి దగ్గరగా, దేవునికి దగ్గరగా అన్యోన్య సహవాసం చేసి ప్రార్థన చేస్తున్నాం. తప్పక దేవుడు 10వ అధ్యాయంలో మృదుకైన ఆశీర్వదించినట్లు మనల్ని కూడా, మన పిల్లలను కూడా, మన కుటుంబాలను, మన బంధుమిత్రులను, మన శత్రువులను సహితం ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో హామాన్ని చంపేశాడు కదా పాస్టర్ గారు, కొత్త నిబంధనలో కూడా చంపేద్దామంటే కొత్త నిబంధన వేరు. పాత నిబంధన పంటికి పన్ను, కంటికి కన్ను. కొత్త నిబంధనకు వచ్చేసరికి సౌలు గారు పౌలుగా మారు మనసు పొందేటట్టు చేశాడు. మన శత్రువు ఎవరు ఉన్నారనుకోండి, హామాను చంపేయి అనకూడదు, ప్రభువా మారు మనసు దయచేయ. ఇది కొత్త నిబంధన. ఇలా ప్రార్థన చేయాలి, తప్పకుండా పొందుతాడు. లేదు ఇక మరి ఆయన క్రియలు ఎక్కువైపోయినాయంటే దేవుని చిత్తం. ఇక రెండవది వచ్చేసరికి మనలను మనం పవిత్రపరుచుకోవాలి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? దేవుని కొరకు. ఇప్పుడు ఇక్కడ మనకున్న ఈ ఆశీర్వాదాల కొరకు, ఆశీర్వాదాల కొరకు ఏం చేయాలా? పవిత్రపరచుకోవాలి, ఒగ్గుపట్టుకుని ఉండాలా. కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, కొన్ని చూడొచ్చు, కొన్ని చూడకూడదు, కొన్ని మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడకూడదు. మరి ముఖ్యంగా మనం చేయవలసింది మన నోటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఏం తిన్నా అది మనల్ని అపవిత్రపరచదు. పొద్దున్న లేచిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళిపోతాం, నేను మధ్యాహ్నం వెళ్తాను, నీ ఇష్టం సాయంత్రం వెళ్ళు, ఏ అవునా కదమ్మా, బాత్రూమ్ వెళ్ళి అయిపోయినట్టే. కానీ మనం నోట్లోంచి బయటకు వచ్చిందే అది మనల్ని అపవిత్రపరుస్తుంది. నువ్వు అపవిత్రుడివే నిజంగా. ఒకడు మూర్ఖుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడతావు. నీ లోపల చెడ్డ మన చెడ్డ మనసు ఉంది. ఎమ్మానీయులు గారు ఇలా సూత్రం, నన్ను చూడకూడదు, కళ్ళు తీసే ప్రభావ, నిద్ర తెప్పించే ప్రభావ అని ఉన్నా కానీ అంటుండాలి తప్ప నోట్లోంచి మాట రాదు. అర్థమవుతుందా? యేసునామమును మా ఇద్దరి మధ్యన అలాంటివి ఉండవు. దేవుడు దీవించిన గాక దేవుని స్తోత్రం. ఏమండి మనం మన మన మాట వచ్చింది అంటే ఆమె నేనేస్తాడు అంతే దేవుని స్తోత్రం. వాళ్ళు బయట వాళ్ళు ఏమని చెప్తారంటే తదాస్తి దేవతలు ఉన్నారంట, తదాస్తి దేవత చిచ్చి అంతే. ఆమెన్ అనువాడు మన దేవుడు, ఆయన ఆమెన్ అన్నాడంటే స్థిరమైపోద్ది అంతేక, అయిపోయినట్టే దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడు పిల్లల్ని కాదు, ఒకవేళ మీ జాబ్ స్పాట్స్లో మీకు మీ హెచ్ఎంలు కానీ లేకపోతే మీ అఫీషియల్స్ కొద్దిగా కఠినంగా ఉన్నా చిచ్చి ఏమిటి తినేస్తుందే అనరాదు, తినేద్ద నిన్ను తినేయడం, అప్పటి నుంచి తినేయటం మొదలెడుతుంది, చంపేస్తుందండి, చంపడం మొదలెడుతుంది. ఎంత మంచిది, ఎంత మంచిది, లోపల మాత్రం తినేస్తుంది, చంపేస్తుంది, ఎంత మంచిది. ఇది ద్విమనస్ కదా పాస్టర్ గారు అంటే కాదు కాదు. ఇప్పుడు నువ్వు ప్రేమించాలి తప్పదు, పలకరాదు, నీ పలుకు ఆమెన్ అంటాడు దేవుడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ప్రశస్తమైన వ్యక్తివి. మొదటిది దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, రెండవది మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, మూడవది రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వచనం, నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని వారి పాపములను ఒప్పుకొని తీలేదు, ఇంకా మీరు ఒప్పుకొని తీలేదు ఇంకా చేసి నన్ను వెదికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల, చెడు మార్గాలను విడిచిపెట్టాల, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన, వారి అమ్మమ్మ వారి వారి ప్రార్థన ఆలకించి, ప్రార్థన విని వారి పాపం క్షమించి, క్షమించి దేశం దేశాన్ని స్వస్థపరిచేస్తానంటున్నాడు. ఒక్కడిని కాదు, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం ప్రిన్సీ ప్రార్థన కోసం, ఇక్కడ కూర్చున్నాం, తర్వాత ప్రార్థన అంశాలు చాలా వచ్చేస్తాయి. ఆ ప్రార్థన అంశాలన్నిటినీ దేవుడు స్వస్థపరచునుగాక.
బోర్డు మాత్రం ప్రిన్సి 24 గంటల ప్రార్థన, రాజకుమార్ చెల్లమ్మ గారు 24 గంటల ప్రార్థన, భోజనాలు ఖర్చు అంత ఆడది, ఆశీర్వాదాలన్నీ చెప్పరే గట్టిగా, అది 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 ఆశీర్వాదాలు మరీ అంటే వాళ్ళు ఆశీర్వదించు అందరివి అందరివి. ఓకే, దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంటే మన పాపాలను మనం ఒప్పుకొని మన చెడు మార్గాలను మనం విడిచిన ఎడల దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేశమును, వ్యక్తిని కాదు వ్యక్తిని కాదు దేశమును, నా మనిషి అన్నాడా నా ప్రజలు అన్నాడా, అంటే మన అందరం కలిసి ప్రార్థన చేయుట అనేది ముఖ్యం. అక్కడ ఒకడు ఆశీర్వదించబడాలి, జాతి మొత్తం విడిపించబడాలన్నా సామూహిక ప్రార్థన కావాలి. పవిత్రపరుచుకుని దేవుని మార్గంలోనికి రావాలన్నా ఆ వర్షం పడతా ఉంటే 9వ వచనం ఉంటుంది, వర్షం పడతా ఉంటే 3 రోజులు తడిచిపోయారు వారు. దేవుడు ఏం చేశాడు తెలుసా, వర్షాన్ని దీవెన వర్షంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు దీవెనలు వర్షం. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, చుట్టూ ద్వారాలు మూసుకుపోయినా పై ద్వారం మాత్రం, దేవుని స్తోత్రం, చుట్టూ ఈ చుట్టుపక్కల నుంచి ద్వారాల నుంచి వర్షం రాదు. ఎటొస్తుంది వర్షం? వర్షం ఇటు నుంచి పడుతుంది, ఇటు నుంచి ఏం పడితే మగ్గుతో నీళ్లు. ఆ హోలీ ఆడినప్పుడు మగ్గులతో గ్లాసులతో ఇటు ఒక రంగు అటు ఒక రంగు రకరకాలుగా అయిపోతాం. అటు నుంచి మాత్రం ఒకటే రంగు, దేవునికి స్తోత్రం. అది ఎర్రగా ఉంటుంది, యేసు రక్తం అనే రంగు మన మీద పడునుగాక, ఆ దీవెనల వర్షం మన మీద కురియునుగాక. దేవునికి స్తోత్రం, ఎవరు చెప్పిస్తున్నా కానీ ఆశీర్వాదంగా మారిపోతాం. మనం ఏమనుకుంటాం, ద్వారాలన్నీ మూసేస్తారే నాకు దిక్కు లేదే, దిక్కు లేని వాడను వచ్చు కదా ప్రభు అని అనుకుంటాం, కానీ దిక్కు కాదు, అసలు దిక్కు నేనే రబ్బాయ్. ఇందా అప్పుడు పాడారు కదా అయ్యగారు, మరి తెలిసి పాడారో తెలిగి పాడారో, దేవుని నడిపింపు. నీవు నాతో వస్తే దిగులుండదు, నువ్వు ఆజ్ఞాపిస్తే క్షయత ఉండదు, వాటం ఉండదు, కొరత ఉండదు. చెప్పండి ఒక్కడు ఒక్కొక్కటి ఇన్స్టాల్మెంట్ల మీద బాధ ఉండదు. ఇవన్నీ తీసేసి దేవుడు ఏమిస్తాడు? నేను నీతో పాటు ఉంటాను కదా అంటాడు దేవుని. ఆయన మనతో పాటు ఉంటాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనమే కాదు, అంత కుటుంబం స్వస్థపరచబడుతుంది, సంఘం స్వస్థపరచబడుతుంది, సమాజం స్వస్థపరచబడుతుంది. దేవుడు చేస్తాడు, దేవునికి స్తోత్రం, దేవుడు చేస్తాడు, హల్లెలూయా. తర్వాత మొదటిది ఒక వ్యక్తి జాతిని రక్షించేశాడు, అవునా కదండి? ఒక వ్యక్తి నిలుకున్నాడు, ఎంత బాధపడి ఉంటాడండి ఆయన, ఎంత నలిగిపోయి ఉంటాడు. తర్వాత పవిత్రపరుచుకున్నారు, 3వది చెడు మార్గాలను విడిచిపెట్టారు, 4వది అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 24వ వచనం 30వ వచనం 30వ వచనం చదివేశాను జాగ్రత్తగా, దేవుని స్తోత్రం. 14 30 కాదు కాదండి, 14వ అధ్యాయం 4వ అధ్యాయం సార్, 4వ అధ్యాయం చూడండి సార్, 4 అండి. మీరు ఆ పక్కన చూడకూడదు, ఈ పక్కన చూడాలి. రోగులను స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములు నీ చెయ్యి చాచి ఉండగా. దేవునికి స్తోత్రం, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రార్థన చేయించుండగా దేవుడు ఏం చేస్తాడు? ఆకాశ మార్గాన్ని, ఆకాశ ద్వారాన్ని తెరవటం కాదు, నిన్ను తీసుకెళ్లి బలంగా ఉంచటం కాదు, నిన్ను పవిత్రపరిచి కుటుంబాన్ని సమస్తాన్ని స్వస్థపరచడమే కాదు, ఆయన చెయ్యి చాపి నీ దాసుల బహుధైర్యముగా ధైర్యం ఇచ్చి నీ వాక్యమును బోధించినట్లు వాక్యాన్ని చెప్పేటట్టుగా చేసేస్తాడు అనమాట. ఇక నువ్వు రేపు పొద్దున్న నేను ఇలాగ అయిపోయింది, నేను దిక్కుమాలిన జాతి అయిపోయాను, చెదిరిపోయాను, నా దేవుడు నన్ను కనికరించి ఒక బలమైన జాతిగా చేశాడు, దేవునికి స్తోత్రం. నా దేవుడు నన్ను బలపరిచి నన్ను పవిత్రపరిచాడు, దేవునికి స్తోత్రం. నా దేవుడు నన్ను స్వస్థపరిచి నా ద్వారా కుటుంబాన్ని, నా ద్వారా సంఘాన్ని, నా ద్వారా సమాజాన్ని దేవుడు కనికరించి ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రం అని నువ్వు సాక్ష్యం చెప్తావు, నిన్ను ధైర్యపరుస్తాడు. అప్పుడు దాకా నీకు వణుకొచ్చేస్తుంటుంది. వణుకు దేవుడండి, అందరికీ ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు పుట్టినప్పుడే. కానీ పెద్ద అయిన తర్వాత మనమే చెప్తాం, నాకు పాట పడ్డరా సార్, నాకు గొంతుకు బాగోదు సార్, పాట ప్రిపేర్ అవ్వలేదు సార్, రాగం బాగోదు సార్, నేను పాడితే గాడిద పాడినట్టు. నువ్వే చెప్పుకున్నావు గాడిదవి. ఆయన ఆశీర్వదించే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చేతగానే ఉన్నాను చెప్తున్నావు అంటే నేను చేతగానే నువ్వు చెప్పుకోవడం కదా, నా దేవుడు చేతగానే ఉండడం చెప్తున్నావు. అర్థమవుతుందండి, ఆయన ధైర్యం ఇచ్చి
నీకున్న సిగ్గు గిగ్గు తీసేసి దేవుడి దగ్గర నిలబడి నా దేవుడు ఇదిరా. మొన్న అల్లూరులో సాక్ష్యం చెప్పాను, దేవుడు నన్ను పోషించాడనడానికి నేనే సాక్ష్యం. ఏమన్నా అమ్మ, అవునా కదమ్మా, సంవత్సరం 8 నెలలు అన్నం లేకపోయినా కడుపు మీద యోహాన్ సువార్త సింగిల్ ఇడ్లీ కాఫీ పోషించాడు దేవుడు, దేవునికి స్తోత్రం. అందరు సిగ్గుపోతుండేవారు, నేను లావుగా అయిపోతుండేవారు. దేవుని కృప. తరువాత యోనా గ్రంథం 3వ అధ్యాయం. వారందరూ ఉపవాసం చేశారు, ఇదంతా తెలుసు కదండి. నినివే రాజు వీళ్ళందరూ ఉపవాసం చేశారు. పదవచనం ఆఖరివచనం చదవండి అమ్మా, ఆఖరివచనం చదవండి. 3వ అధ్యాయం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై ఓ నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడే పశ్చాత్తాపడిపోతాడు. దేవుని స్తోత్రం. ప్రిన్సీ కోసం నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు రే ఎప్పుడో చేసేసిండు, ఇప్పటికల్లా పిల్లలు పుట్టేసిండ్రా. రాజకుమారి చెల్లి వాళ్ళ వాళ్ళ డైపర్లు మార్చుకుంటూ వాళ్ళ తలగిస్తాడు, అన్నం వండి అది వండి వాళ్ళు పడిపోతే ఇవి పడిపోయి వాళ్ళ వేసిపోయి వాళ్ళ మా ఏమో వెనకాల పరిగెట్టి ఓ పెద్ద పని ఉంది ప్రాజెక్ట్ ఆయన అనుకుంటాడు. అలాగే అక్కడ ఉంది కదా, ఏముందట, వాళ్ళకి ప్రార్థన చేయగా వాళ్ళ దగ్గరికి వద్దదనుకున్న కీడు, వాళ్ళ దగ్గరికి వద్దదనుకున్న చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. మానేశాడు కదా, పెళ్ళి వచ్చే సంవత్సరం చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు 2025లో చేద్దాం ఒకవేళ ఆయన అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన్ని? నీ పెళ్ళి కూడా ఎక్కడి నుంచి? ఫ్రమ్ అమెరికా. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేస్తాడట, చేద్దాం అనుకున్న కీడు మానుకుని చేయక మానేను. మానేశాడు కదా, అంటే పెళ్లి చేసేస్తాడు. దేవుని స్తోత్రం. చేశాడని నమ్మి చప్పట్లు కొడదాం దేవుని. ఇక్కడ లేనోళ్ళు, విదేశాల్లో అక్కడెక్కడ ఉన్నవాళ్ళు మీ ఆయనతో కలిసి చప్పట్లు కొడతనట్టు ఫీల్ అయ్యి దేవుడిని నమ్మి చప్పట్లు కొట్టండి. ఇక్కడ పెళ్ళి అవ్వనోళ్ళు మీ భర్త ఉన్నట్టు మీ భార్యలు ఉన్నట్టు ఊహించుకున్నా. ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం నీ పక్కన ఇటా ఇటా కుడివైపు ఎడమ వైపు తేడా వచ్చాడు, కుడివైపు కుడివైపు. దేవుని స్తోత్రం. ప్రిన్సి కూడా కుడి కొట్టండి, కొట్టండి. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరున్నారు ఎవరున్నారు? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. జరుగునుగాక జరుగునుగాక, దేవుడు చేయునుగాక, దేవుడు వివాహములు జరిగించునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా ముఖ్యమైన మాటలోకి వచ్చావమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అంటే ఇప్పుడుదా చెప్పింది ముఖ్యమైనది కాదా అంటే కాస్తంత నవ్వారు. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆ జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటి కాదనో అప్పటి కదోనే దరికి గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. తుఫాన్ వచ్చింది రాత్రి 4వ జామున. చాలు చాలు చాలు. ఇప్పుడు సామూహిక ప్రార్థన చేశాం, మొర్దకాయలాగా ఆశీర్వదించినారు. తర్వాత ఎజ్రాలాగా పరిశుద్ధపరచుకున్నాం, ఎజ్రా గ్రంథ ప్రార్థన ద్వారా పవిత్రపరచుకున్నాం. 2వ దిన వృత్తాంతాల ద్వారా పాపాలు చెడు మార్గాలు విడిచిపెట్టాం. తర్వాత అపొస్తల కార్యాలు 4:30 ద్వారా దేవుడు ధైర్యాన్ని ఇచ్చారు. తర్వాత యోనా 3:10 ద్వారా దేవుడు కీడు చేయటం మానేరు. ఈ కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం భోజనానికి ఆర్డర్ ఇచ్చాం, ఆవిడేం చెప్పింది, కొంత టైం తీసుకుని నేను ఫోన్ చేస్తాను అంది. అంటే ఈ కొంత టైంలో ఏం జరుగుతుంది? ప్రిపరేషన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రార్థన చేసాం, ప్రిపరేషన్ అయ్యి అమెరికా నుంచో లేకపోతే యూకేలో ప్రిన్సీ కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఎముక కలిగిన శరీరాన్ని, ఈవిడ ఎముక లేని శరీరాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టే టైంలో కొన్ని తుఫాన్లు వస్తాయి, అది కూడా తెలియాలి కదా. ఇప్పుడు మీరు అందరూ సపోర్ట్లు కొట్టి సార్ ఆశీర్వదించబడిపోయాం, దేవుని స్తోత్రం జరుగునుగాక. కొన్ని తుఫాన్లు వస్తాయి, ఆ తుఫాన్లు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏమండి అర్థమవుతుందా? ఏమా ఏం చెయ్యాలి? మొదటి తుఫాన్ ఎందుకు వస్తుంది అంటే, తుఫాన్ అసలు ఎందుకు వస్తుంది? మొదట మన తప్పు మార్గాన్ని నిలితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడని మాట ఇచ్చాడు ఈ దినాన్న, నమ్మారా?
నమ్మినోడు అందరూ గట్టిగా స్తోత్రం. ఆమేన్. నమ్మారు. నమ్మిన తర్వాత ఈ నమ్మిక రేపు సాయంత్రం ఎల్లుండి పొద్దున వరకు ఈ ఫ్లేవర్ ఉంటుంది. భలే ఉంది, భలే ఉంది. ఎల్లుండ మధ్యాహ్నం నుంచి ఏదో కాస్త ఇబ్బంది వచ్చింది అనుకో, అదేమవుద్ది? ఫ్లేవర్ తగ్గుద్ది. తగ్గినప్పుడు మనం ఎక్కడో ఒక్కడ ఏదో తప్పు చేస్తాం. తప్పు చేస్తే దేవుడు శిక్షించేయడు, దేవుడు శిక్షించడు, క్రమశిక్షణలోనికి నడిపిస్తాడు. మనం ఇప్పుడు ఈయన గారు తిమోతి నడుపుతున్నాడు బండి, వెనకాల ఈయన కూర్చున్నాడు. ఎవరు? ఇమానుయేల్ గారు కూర్చున్నారు. మనం కొద్దిగా ఆయన స్పీడ్గా వెళ్తుంటాడు, ఈయన గారు కొద్దిగా స్లో వెళ్తాడు. ఒకళ్ళు స్పీడ్గా ఇలా అన్నాడు అనుకో, ఏంటరా సరిగ్గా ఉంటుందా ఉండదా? ఉంటుంది. దాన్ని శిక్ష అనరు, క్రమశిక్షణ. ఏంటది? దేనికి దేనితో కొట్టాడు ఈయన? నీ ఎందుకు కనికరపడి నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి సరిపోయిందిరా, నేను లేకపోతే మొత్తానికి ముక్కు ముఖం ఏకమైపోయి షేప్ మారిపోయి రేపు పొద్దున పెళ్ళైనప్పుడు వేరేగా ఉంటుంది అబ్బాయి అని కనికర పడ్డాడు. అవునా కదా? కనికర అంటే నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను క్రమశిక్షణ అనే తుఫాన్ వస్తుంది. అప్పుడు నువ్వేం కోరుకోవాలంటే ఆయన కనికరాన్ని కోరుకోవాలి. దావీదు తప్పు చేశాడు, నాతాన్ని పంపించాడు దేవుడు, 51వ కీర్తన రాశాడు పశ్చాత్తాపం. సంసోను తప్పు చేశాడు, ఎవరిని బట్టి? ఈయన గారికి ప్రేమ పాళ్ళు ఎక్కువ. ఎవరికి? ఏ అమ్మాయిని చూస్తే అమ్మాయిని ప్రేమించేస్తాడు ఈయన, కొద్ది కాస్త ఎక్కువ. ఆఖరికి ప్రేమించి ప్రేమించి కళ్ళు బీగించుకున్నాడు. తీసుకెళ్ళి ఆ కళ్ళు బీగించిన దగ్గర మొత్తానికి కట్టేశారు. అక్కడ మొదలెట్టాడు, ప్రభువా నీ కృప చొప్పుని ఒక్కసారి నన్ను కనికరపడు ప్రభువా. మొదటిది క్రమశిక్షణ, కనికరం. కొద్దిగా ఎక్కువ తుఫాన్ వస్తుంది, ఎందుకంటే నువ్వు ఇక ఆశీర్వాదానికి దగ్గర అవుతున్నప్పుడు నీకు తుఫాన్లు, అపవాది కూడా నిన్ను డిస్టర్బ్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే క్రమశిక్షణతో కనికరంతో నీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు. రెండో తుఫాన్ దగ్గరికి వచ్చేసరికి ఆయన కాపుదల. ఏంటండి అది? ఆయన కాపుదలిస్తాడు. కాపుదల, ఆ కాపుదలలో దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు కనికరిస్తూ ఉంటాడు, కనికరిస్తూ ఉంటాడు, కాపు కృప చూపిస్తూ ఉంటాడు. అందుకనే పౌలు గారు ఆయన ఈ చేతి గుడ్డ ముట్టుకుంటే, నీడ పడితే స్వస్థత అయిపోయింది, కానీ ఈయన శరీరంలో మాత్రం ఒక ముళ్ళు. ఆ ముళ్ళు తీసే ప్రభువ, తీసే ప్రభువ అని ఆయన ఏం చెప్తుంటాడు? నా కృప నీకు, నా కృప నీకు చాలు. అంటే నా కృప నీకు కాపుదల, కృప నీకు కాపుదల. ఇప్పుడు రూపాంతరం గారు వెళ్ళిపోయి మొత్తానికి ఇంటి ఎదుర్కొన్న వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే మొత్తానికి ముళ్ళు గుచ్చుకుంది. ఎవరికి? రూపాంతరంకి. పాదాల్లో గుచ్చుకుంది. ఆయన పాదాల్లో ముళ్ళు తీసుకోగలడా? తీసుకోలేడు. ఇప్పుడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఆయన పాదం తీసుకుని ఇక్కడ పెట్టుకుని, ఈ కాలు మీద ఇక్కడ పెట్టుకుని మొత్తానికి పిన్నీసేది పట్టుకుని తీస్తూ ఉంటాడు. ఆయన ఏమంటుంటాడు? బాగుంది డాడీ, తీ డాడీ, కొద్ది గట్టిగా కూర్చు డాడీ అని అంటాడా? అబ్బా బాగా తీసారండి. ఇప్పుడు అన్న నొప్పి, నొప్పి అంటే ఈయన ఏమంటుంటాడు? పక్కన జీవా తట్టుకోరా, తట్టుకో, కాస్త తట్టుకో, కాస్త తట్టుకో. ఎందుకని? ఓర్చుకో. తట్టుకో అంటే ఇక్కడ తట్టుకున్నాడంటే ఇక్కడ భాష ప్రకారం వేరే అర్థం అవుతుందేమో. కొద్దిగా ఓర్చుకో, ఓర్చుకోరా, ఓర్చుకోరా. ఓర్చుకుంటే ఏమవుతుంది? ముళ్ళు బయటకు వచ్చిన తర్వాత అమ్మాయ తగ్గిపోద్ది. దేవుడు కూడా అదే చేస్తాడు. నీకు ఇప్పుడు ఆశీర్వాదం వస్తుంది అని అంటే మొదట క్రమశిక్షణలో కనికరం చూపిస్తాడు, తరువాత కాపుదల చూపిస్తాడు, కృపనిస్తాడు ఆ కాపుదలలో ఉండడానికి. మూడవది ఇంపార్టెంట్, కిరీటం. ఒక దగ్గరికి వెళ్ళిపోయాక ఇక ఆయన గారికి ఫ్లైట్ దిగేస్తున్నాడు. ఎవరు? దిగేస్తున్నాడు. దిగేసేటప్పుడు ఇంకా శ్రమ ఎక్కువ అవుతుంది. అంటే కిరీటం ఇస్తున్నాడు. ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి ఫేమ్ వచ్చింది అనుకో, ఊరికే వచ్చేస్తుంది ఆ ఫేము. వాళ్ళు ఎన్ని తుఫాన్లు ఉన్నాయో, ఎన్ని ఎన్ని అయ్యారో మీకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తానండి, జాగ్రత్తగానండి. సాయంత్రం 4:30 అయింది, ఇప్పుడు టైం 11 అయింది, కానీ సాయంత్రం 4:30 అయింది. ఆయన అక్కడ ఉన్న సేవకులకి చెప్పాడు, అరే నేను కొద్దిగా ప్రార్థన చేసుకుని రావాలి, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని మమ్రే దగ్గరికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైపోయింది ఎవరు? మమ్రే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ప్రార్థన ఏమంటే ఎలా ఉంటుందంటే, సమాధానకర్త యుగ దేవుడా నీకు వందనాలయ్యా, మా అమ్మాయికి పెళ్ళవ్వలేదయ్యా. మొదటి నుంచే కిరాణా లిస్ట్ అంతా ఉంటుంది, మా అమ్మాయికి పెళ్ళవ్వాలయ్యా, ఆ పెళ్ళైన వచ్చిన భర్త ఆ అమ్మాయిని తలెత్తి కూడా చూడకూడదు ప్రభువా, సీరియస్గా చూడకూడదు ప్రభువా,
నన్ను అత్తనైనా నన్ను మామనైనా ఆయన్ని చూడకూడదు ప్రభువా, ఏం చెప్తే చెయ్యాలి ప్రభువా, మనకున్న దానేమంటారు రిక్వైర్మెంట్స్ అన్నీ దేవుడి దగ్గర చెప్పేస్తాం, దేవుడి దగ్గర అయిపోందాం, అయిపోయింది కంగారు పడి చెప్పేస్తాం. కానీ ఆ రోజుల్లో ప్రార్థన ఎలా ఉండేది తెలుసా, ఇవన్నీ ఉండే కాదు. అబ్రహాం చేసిన ప్రార్థన నోవాకు చేసి అడోనాయ్ అని అరవడమే, అడోనాయ్ ఎల్షడాయ్ ఎలోహీమ్, ఇదే మాట అడోనాయ్ ఎల్షడాయ్ ఎలోహీమ్, దేవుణ్ణి స్తుతించడమే, ఈ పేర్లు పెట్టుకుని హీబ్రూ కదా మాట్లాడుకోవడమే. అయితే ఒకరోజు అడోనాయ్ వచ్చాడు, అడోనాయ్ అంటే సర్వశక్తిమంతుడు వచ్చేసాడు, వచ్చి ఎల్షడాయన సర్వశక్తిమంతుడు, ఎడోనాయ్ అంటే యెహోవా అనే జ్ఞాపకార్థ నామం కలిగిన వాడు, ఎలోహీమ్ అంటే రూపించే దేవుడు, మొత్తానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అబ్రహామా అడోనాయ్ అని పడిపోయాడు అంతే. మనకులాగా ప్రభు వచ్చావా ఇచ్చేతావా ఇచ్చి నేను రెడీగా ఉన్నాను తీసేసుకోవడానికి, మా ఆవిడైతే ఇచ్చి ప్రభు తొందర దేవుని స్తోత్రం మొత్తానికి ఎడోనాయ్ వచ్చేసేవాడు అని పడు. ఏంటి అబ్రహమా ఎలా ఉన్నావు, శారం ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, నీ రెండో కొడుకు ఎలా ఉన్నాడు, బాగున్నాడు ఎడోనాయ్, ఇది ఎడోనాయ్ తప్ప ఇంకో పేరు ఉండదు, ఎడోనాయ్ బాగున్నాడు ఎడోనాయ్. అంతా అయిపోయిన తర్వాత రేపు ఎడోనాయ్ అబ్రహం ఒక నువ్వు బలి ఇవ్వాలండి, ఓకే ఎడోనాయ్ బలి ఇచ్చేస్తాను ఎడోనాయ్ అని ఇక చెప్పే ముందు మాట్లాగిపోయింది. ఎవరు ఎడోనాయ్ మాట్లాడలేదు, అబ్రహం మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఇప్పుడు మా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఈయన అన్న తర్వాత నేను ఆగిపోయాను, కొంతసేపు ఆగుతాడు, ఎగరు సార్ ఎగరు అని అంటారనరా, కొద్దిగా ఆ వాయిస్లో ఒక రకమైన ఇది పెరుగుతుంది. అబ్రహం కూడా అలా ఆతురు అడోనాయ్ అడోనాయ్ ఏంటంటే ఆయన అబ్రహమా అని కొద్దిగా ఆయన వాయిస్ కూడా ఉణుకుతుంది. ఉణుకుతుంటే చెప్పాడనాయ్ చెప్పాడు, నిజంగా జరిగిందండి కథ, మీకు కొద్దిగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. రేపు దహన బలి ఇవ్వాలి, ఇచ్చేస్తాడు అనే దీనికోసం ఎందుకు అని అన్న తర్వాత మళ్ళీ సైలెన్స్. ఏంటాడనాయ్ చెప్పాడనాయ్ ఏం కావాలి అడనాయ్, నేను ఇస్తాను అడనాయ్ అనుకుని సాగిలు పడే చూడడం ఉండదు, ఇంకా దుమ్ములో పెట్టుకుని అడనాయ్ చెప్పాడనాయ్ నీ రెండో కొడుకుని తీసుకొచ్చి బలి ఇవ్వాలి అబ్రహం. రెండో కొడుక ఫస్ట్ ఇంప్రెషన్, రెండో కొడుక ఇచ్చేస్తాను ఎడోనాయ్ ఇచ్చేస్తాను అని, ఇచ్చేస్తావా ఇచ్చేస్తాను ఎడోనాయ్ అని ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు దేవుడు. నిదానంగా అక్కడి నుంచి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది హృదయం, భార హృదయం, చేతులు ఉడిగిపోతున్నాయి నాకు, భార హృదయంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి షారా వస్తే ఎక్కడో ఎక్కడికి వెళ్ళావయ్యా ఇప్పుడు దాకా, పని వాళ్ళందరూ ఎప్పుడో వచ్చారంటే అడోనాయ్ దగ్గరికి వెళ్ళానే, అడోనాయ్ వచ్చాడు, వచ్చాడా వచ్చాడు, ఇక మళ్ళీ చెప్పేస్తాడేమో అని కొద్ది కాఫీ పెట్టి నాగలెట్టాడు అన్నమాట, కొద్ది కాఫీ పెట్టి సరికి పెట్టిస్తాను అని వచ్చి కాఫీ. అడోనాయ్ ఏమన్నాడు అన్నాడులే, అబ్బాయి ఎక్కడున్నాడు, ఆ పొలంలోకి వెళ్ళాడు చేయటానికి. సరే రేపు పొద్దున్న అడోనాయ్ బలివ్వమన్నాడు, పలానా చోటు చెప్తా అన్నాడు, అబ్బాయిని కూడా తీసుకెళ్ళాలి అని అన్నాడు. ఈవిడ అంది అయితే నేను పొద్దున్నే లేచి మీకు కావాల్సిన రొట్లు దానికి కావాల్సిన చేసేస్తానండి, నీకు ఎందుకులే దారిలో ఏమని ఎరిగారు కనపడతాడు టిఫిన్ అది గారెలు గీరలు తెస్తాడు అని మొత్తానికి పడుకుండా పోయారు. కానీ ఈయనకి నిద్ర పట్టట్లా, ఎవరికి అబ్రహంకి, నాలుగైంది సైలెంట్గా లేచి వచ్చేస్తున్నాడు. పక్కన షారా ఎక్కడికి వెళ్తున్నాడు, అడోనాయ్ రమ్మన్నాడు కదా, నేను టిఫిన్ చేస్తాను, నీకు ఎందుకు పుడుకు, ఎందుకు నీకు ఎందుకు కష్టం, ఎందుకు మీద చేస్తావు అని గొడ్డలు పట్టుకుని కర్రలు నరకటం మొదలుపెట్టాడు. పనులు పరిగెట్టుకుంటూ వచ్చారు, ఏంటరా సౌండ్ ఏంటి అయ్యగారు ఏంటనేంటి, అరే మీరేం మాట్లాడకండి నేను నరుకుతా, బహుశా నేను అనుకుంటాను ఈ కర్రలే కదా నా కొడుకుని కాల్చేయాలి, ఈ కర్రలతో పాటు నా కొడుకు బూడిదైపోతాడు కదా అనుకుంటానే మొత్తానికి కొట్టాడు. కొట్టేసరికి కొడతా కొడతా అక్కడ ఉన్న పని వాళ్ళని వస్తే చిన్న అబ్బాయి ఎలా ఉన్నా ఎక్కడున్నాడు రా, చిన్నయ్య గారు ఎక్కడున్నాడు, పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళిపోతాడు కదా దగ్గర పిలవండి కొండకి వెళ్ళాలని చెప్పండి అంటే వచ్చాడు ఆయన. ఈ కట్టెలు ఇవన్నీ పట్టుకుని తండ్రి కొడుకులు ఇద్దరు బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పటికి యుక్త వయసు వచ్చేసింది దీనికి. డాడీ అడోనాయ్ మాట్లాడాడు అన్నావు, ఏం చెప్పాడు డాడీ
అక్కడ బలి అరేంజ్ చేస్తాడంటే, ఈ హోవా ఈరేరా అడోనే ఏమన్నా చేస్తాడురా పదరా వెళ్ళం పద అనుకుంటా నడుస్తున్నాడు. కానీ ఓ పక్కన దేవుణ్ణి సంతోష పెట్టాల, అడోనే మాట వినాలి. కొడుకు మొత్తం గుండెల్లోనూ పెట్టుకుంటున్నాడు, కంటనీరు కనపడక అడవకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బాబు అయ్యగారిని, చెన్నయ్య గారిని ఎందుకు అయ్యగారు ఇంత దూరం అంటే, మొత్తానికి వాళ్ళ మీద చిరాకుపడి అడోనే తీసుకురమ్మన్నాడు రా అనగానే వాళ్ళ ఉండి మీరు ఎక్కువ క్వశ్చన్లు లేస్తున్నారు ఇక్కడ ఉండిపోండి అనుకుని ఆ కట్టెలు ఆయన మీద ఎత్తి ఎత్తి పైకి నడవడం మొదలుపెట్టారు. అప్పుడు అడిగాడు, డాడీ అడోనే ఏం చెప్పాడు డాడీ? దేవుడికి బలిగా అక్కడ తొండలో లేకపోతే అడవిలో జంతువులు ఆ కొండ మీద అయ్యి ఎక్కడ సరిపోతాయి డాడీ? ఏదో మంచిది పెట్టుకెళ్దాం కదా అంటే, లేదు నేను దేవుడు చూసుకుంటాడు రా, యెహోవా యీరే. నిజంగా జరిగిందే చెప్తున్నానండి, యెహోవా యీరే. పొద్దున్నే తెల్లారి లెగిస్తే దేవుడు నాకు మాట్లాడిన మాటలు ఇవి. వెళ్ళారు పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత బలిపీఠాన్ని కట్టడం మొదలు పెడితే ఇస్సాకు వచ్చి, డాడీ నేను కూడా సహాయం చేస్తాను, వద్దు నాన్న నేను కడతాను, నేను కడతాను, నన్నే కట్టమన్నాడు ఏడోడే అని. 6 అడుగులు 2 అడుగులు వెడల్పు ఇంత పెద్ద బలిపీఠాన్ని కట్టేస్తే, డాడీ ఇంత పెద్దది ఎక్కడొస్తుంది డాడీ? నన్నే బలిగా ఇవ్వాలేమో డాడీ, నువ్వు నాకు సరిపడినట్టే కట్టావు డాడీ అనేసరికి ఎలా ఉంటుంది తండ్రి హృదయం? గుండె బద్దలైపోతుంది. అయినా కానీ నీకు విషయం చెప్పాలరా ఇస్సాకు. ఏంటి అని అంటే, ఆ బలి పశువు నువ్వే. స్టన్నాడు. నేనా? మొట్టమొదటి ఇంప్రెషన్, నేనా డాడీ? తమాయించుకుని, నువ్వే. ఓకే డాడీ అని, డాడీ నా కాళ్ళు కట్టి, నా చేతులు కట్టి డాడీ. ఎందుకు నాన్న? నువ్వు కత్తితో నరికేస్తావు కదా, ఒకవేళ నేను కొట్టుకుంటే నువ్వు తట్టుకోలేవు, నువ్వు పట్టుకోలేవు. ఆ బలిపీఠం మీద నుంచి నీ కింద పడితే అడవనాయకి ఇచ్చిన మాట తప్పినోడు పోతావు. నా కాళ్ళు కట్టి డాడీ, నా చేతులు కట్టి, నా మెడ దగ్గర నుంచి కింద కట్టి దేవుడికి ఇష్టమైన బలిగా నన్ను ఇచ్చి డాడీ. ఎలా ఉండి ఉంటుందంటారు? మొత్తానికి అలాగే చేసి కట్టేసి పెట్టంగానే మళ్ళీ అబ్రామా అబ్రామా అడోనాయ్, వద్దు నీ కొడుకుని బలి, నువ్వెంత ప్రేమిస్తున్నావని నాకు తెలియదు, అందుకే నేను నీకు ఒక కిరీటం ఇస్తాను. దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? వస్తున్న తుఫానులు. మొదటి తుఫాను క్రమశిక్షణ కనికరం, 2వ తుఫాను కాపుదల కృప, 3వ తుఫాను కిరీటం. ఆయనకి ఇచ్చిన కిరీటం ఏంటంటే విశ్వాసులకు తండ్రి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జనరేషన్స్ తర్వాత యేసుప్రభు రాకడ ఆలస్యమైతే అప్పటికి కూడా ఆయన తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఆ కిరీటం రావడానికి ఇదంతా సమయం అయిపోయింది కాబట్టి నేను కొద్దిగా కట్ చేసి చెప్పానండి. ఇదంతా వచ్చింది, ఇదంతా. ఇదే మాట యోబు గారు 42వ అధ్యాయం అంటాడు, తీయక్కర్లేదు కానీ, దేవాన్ని కనుదృష్టి నా మీద ఉంచు ప్రభువా. మొదట క్రమశిక్షణ నుంచి తప్పించుకోవాలంటే కనికరం ఉండాలి, కాపుదల కావాలంటే కృప ఉండాలి, కిరీటం రావాలంటే ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. ఆ కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు విశ్వాసంలో మనం తొలగిపోం. ఈ పైన చెప్పిన ఈ ప్రార్థనలన్నీ మొర్దుకైన రాజుగా చేస్తాడు, నిన్ను రాజుగా చేస్తాడు. 2వది పవిత్రపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. 3వది నీ పాపాలు చెడు మార్గం తీసేసి స్వస్థపరుస్తాడు. 4వది సాక్ష్యం చెప్పే, వాక్యం చెప్పే బలం ఇస్తాడు. 5వది నీ కొరకు పశ్చాత్తాపపడి ఆగిపోయిన ఆశీర్వాదమును నీకు ఇచ్చునుగాక. ఇది జరిగే క్రమంలో వచ్చే తుఫానులు 3, 1 క్రమశిక్షణ, 2 కాపుదల, 3 కిరీటం. కిరీటం వచ్చింది అని అంటే నువ్వు ఇంకా ఆశీర్వదించబడిన దానవే. ఆమేన్. ఆశీర్వదించబడిన వాడవే. నిన్ను అందరూ ఉన్నతంగా చూస్తారే తప్ప నిన్ను ఇలా చూసేవాడు ఉండడు. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరిద్దాం.